హైదరాబాద్లో మనం పెట్టినంతా అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు మూడు రాజధాని అంటే మూడు అక్కడ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉందండి, గత ప్రభుత్వం కన్నా కూడా బ్రహ్మాండంగా ఉంది. అమరావతి అంటే వాళ్ళు నిర్ణయించారు కదండి, అది మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయట కొరకు ఆ నిర్ణయం మంచిదే. మూడు ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలని, ఒక ప్రాంతం అభివృద్ధి కాదు కానీ ప్రజలందరూ కోరుకునేది ఆయన చేస్తున్నారు. ఇంకా ఆయన ఇష్టమండి, ఎన్నైనా మాట్లాడతాడు, ఆయన నోటికొచ్చింది ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పదవులే లేరు కనుక ఎన్నో కామెంట్లు చేస్తూ ఉంటుంది, అదేం కాదు. చేసేటోళ్ళు వ్యవస్థ బాగలేదు అనేది అనిపిస్తుంది నాన్న, అందటం లేదు మా వరకు ఏది లేదు. ఇప్పుడు తల్లిదండ్రి ఉంటేనే కాడ ముందు వచ్చింది రాష్ట్రం విడిపోయినప్పుడు, తల్లిదండ్రి ఇద్దరు ఉంటేనే కదా. ఇప్పుడు మాకు మీరు పిల్లలరా, మీరు అడగొచ్చు మమ్మల్ని జవాబు. తల్లిదండ్రి ఇద్దరు ఉన్నప్పుడే అది తల్లిదండ్రిగా విడిపోయి అనలదమ్ములు భాగస్థులు అయినప్పుడు, ఇప్పుడు మళ్ళీ చిన్నోడే పెద్దోడు కావచ్చు, పెద్దోడు చిన్నోడు కావచ్చు. అంతదాకా మేము ఆలోచించలేదమ్మా, అయినా కానీ అంత అవసరం లేదనుకుంటున్నాం మేము. మూడు రాజధానులు అంత అవసరం లేదు కదా, అందుట్లో డబ్బులు లేవు, లేవనే కదా. న్యాయం కూడా కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమంది న్యాయం జరగలేదని మేము వింటున్నాం అంతే. అంత రాజకీయంగా మేము ఆలోచించే శక్తి మాకు లేదు. మేము ఏ రోజు ఆ రోజు వచ్చి అమ్ముకునే వాళ్ళమే తినేవాళ్ళమే కానీ అంత రాజకీయం మాకైతే అంత లేదు. అనుకోవడం జనాలు అది, కొంతమందికి అయితే న్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరగట్లా అనుకున్నాయి అవ్వట్లా పనులు, అది వాయిదాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నాయి అవ్వట్లా. కొన్ని చోట్ల జరుగుతున్నాయి కనుక అంటున్నారు. అది వైసీపీ గురించే ఎక్కువ పేపర్లో వస్తున్నాయి కదా, వాళ్ళ వాళ్ళల్లోనే పడట్లా కొంతమందికి ఏంటి. మేము చదువుతున్నాను బట్టి, టీవీలో చెప్తున్న దాన్ని బట్టి, వార్తలను బట్టి వాళ్ళ వాళ్ళకే విభేదాలు వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయని వింటున్నాం. ఇంకా అదంతా అగచ్చకం కింద వస్తుంది. అమరావతి రాజధానిగా ఉంటే బాగుండిద్దని ప్రజాభిప్రాయం. మూడు చోట్ల అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నదాన్ని బాగు చేసుకుంటే మెరుగ్గా ఉండిద్దని మా ఆలోచన, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.